नमस्ते अंडी, नेनु ऑलरेडी इंट्रोडक्शन लो चेप्पानु मीकु। सो मिलेट एक्सपर्ट लो ई रोज मनं फस्ट ऐटम चेसुकुनेदी मिलेट किचडी अंडी। नेनु ऑलरेडी मिलेट्स अयिते 10 अवर्स सोक चेसिन मिलेट्स नि लिटिल मिलेट्स नि तीसुकुन्नानु। दांतो पाटु रेंडु कप्पुलु पेसरपप्पु तीसुकुन्नानु, ओक कप्पु कंदिपप्पु तीसुकुन्नानु, तर्वात स्वीट कॉर्न ओक कप्पु, पोटाटो ओक कप्पु, क्यारेट ओक कप्पु, क्याप्सिकम ओक कप्पु, ग्रीन चिल्ली ఒక కప్పు, కొరియాండర్ లీఫ్ అండ్ కరివే లీఫ్ తీసుకున్నాను। అదే విధంగా salt, ghee, mustard seeds అండ్ జీరా సీడ్స్ అండి। నేను ఇప్పుడు స్టార్ట్ చేసి చూపిస్తాను మీకు ఎలా చేసుకోవాలా, ఎలాంటి ఆ రెసిపీ ఒకటడ మీరు చూసుకోవచ్చు। ఫస్ట్ బాండిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాల, తగినంత ఆయిల్ వేసుకోవాల। అంటే మనకి క్యారెట్, క్యాప్సికమ్, పొటాటో అవంతా ఉంది కదా, అవంతా ఫ్రై అయ్యేదానికి తగినంత ఆయిల్ తీసుకుంటే సరిపోతుంది। ఫస్ట్ అయితే గ్రీన్ చిల్లీ వేస్తున్నా, గ్రీన్ చిల్లీ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనం ఒక టేబుల్ స్పూన్ గార్లిక్ జింజర్ పేస్ట్ చేసుకోవాల। జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 తర్వాత పొటాటో మనం ఆల్్రెడీ కట్ చేసి పెట్టుకున్న ముక్కలను తీసుకొని 1 విధంగా క్యారెట్ కట్ చేసుకున్న పీసులు తీసుకొని 1 పొటాటో చిప్స్, అదే విధంగా క్యారెట్ కట్ చేసుకున్న ముక్కలు, ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత స్వీట్ కార్న్ ఏదైతే ఉందో అది వేసుకొని లైట్గా అది ఫ్రై చేసుకోవాలి। నేనైతే మామూలుగా రాక్ salt అలా తీసుకుంటారు, నేను పింక్ salt తీసుకున్నానండి। అది కూడా ఎందుకు వేస్తున్నా అంటే ఇది తొందరగా ఫ్రై అయితే అన్నమాట టేస్ట్ కరెక్ట్ సెట్ అవుతది దీనికి। సో నేను ఒక 1/2 టీ స్పూన్ పింక్ salt తీసుకుంటున్నాను। ఒక 7 నిమిషస్ ఫ్రై అయిన తర్వాత మనకి ఇలా తెలుస్తది, బట్ మీకు చూడండి వైట్ గా ఉన్నది కొంచెం చేంజ్ అవుతది పొటాటో అయితే, అదే విధంగా క్యారెట్ కూడా కొంచెం కలర్ చేంజ్ అవుతది। అంత ఫ్రై అయిన తర్వాత ఒక 7 నిమిషస్ మీకు టైం అయితే ఒక 7 నిమిషస్ ఫ్రై చేసుకున్న తర్వాత క్యాప్సికమ్ యాడ్ చేసుకోవాలా, ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫ్రై అవుతుంది ఇది। ఇది బాగా ఫ్రై అయిందండి। ఫ్రై అయిన తర్వాత ఏదైతే ఫస్ట్ మనం పెసరపప్పు తీసుకున్నామో అది 2 కప్స్ కి యాడ్ చేసుకుంటున్నాను। పెసరపప్పు తర్వాత మనం కందిపప్పు యాడ్ చేసుకోవాలండి। ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాం కదా, ఆ కందిపప్పు యాడ్ చేసుకుంటున్నాను। దీంట్లో వాటర్ పడనేదండి, పెసరపప్పు కందిపప్పు యాడ్ చేసాం కదండి, అది కొంచెం లైట్గా ఒక 2 మినిట్స్ అలా ఉన్నించిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే సోక్ చేసుకున్నామో లిటిల్ మిల్లెట్ అంటారండి, అంటే సామలు అంటారు తెలుగులో, ఇది నేను వితౌట్ పాలిష్ హోల్ గ్రెయిన్స్ తీసుకున్నాను। ఇది కంపల్సరీ 10 అవర్స్ సోక్ చేయాలండి, ఏ మిల్లెట్ తీసుకున్నామో 10 అవర్స్ అయితే సోక్ చేయాల్సి ఉంటుంది। దాని తర్వాత బాగా వాష్ చేసుకొని పెట్టుకోవాల। క్వాంటిటీ వచ్చి నేను 1 గ్లాస్ తీసుకున్నాను, 1 గ్లాస్ కి 2 కప్పులు పెసరపప్పు, 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను। సో ఇది బాగా సోక్ చేసిన తర్వాత వాష్ చేసుకున్న తర్వాత లిటిల్ మిల్లెట్ అంటే సామలండి ఇది నేను వేసుకుంటున్నాను। అది యాడ్ చేసుకున్న తర్వాత ఉన్న వాటర్ అయితే తీసుకోకూడదండి, మనం సెపరేట్ గా నేను చెప్తాను మెజర్మెంట్, ఆ వాటర్ తీసుకోవాలా।
ఈ వాటర్ ఏదైతే తీసుకోకూడదు ఓన్లీ సామలు మాత్రమే తీసుకొని మనం బండల్లో తీసుకోవాలి మిల్లెట్ని బాగా మిక్స్ చేసుకొని మీకు మిల్లెట్ యాడ్ చేసుకునేటప్పటికే కొంచెం ఆ రెసిపీ స్మెల్ మీకు బాగా తెలుస్తుంది సో దాని తర్వాత నేను ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సో నేను ఆల్రెడీ చెప్పాను ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను సామలని బట్ ఇది ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నా అంటే దీంతో 1:2 తీసుకోవాలండి వాటరు 1:2 అయితే వాటర్ తీసుకోవటం జరిగింది నేను ఇప్పుడు తగినంత సాల్ట్ ఆల్రెడీ నేను మన ఏదైతే పొటాటో కానీ క్యారెట్ కానీ అది ఫ్రై అయ్యేదానికి కొంచెం సాల్ట్ యాడ్ చేశాను అంటే సాల్ట్ యాడ్ చేయడం వల్ల తొందరగా ఫ్రై అవుతుంది సో ఇప్పుడు నేను తగినంత అంటే మన కిచిడీకి ఏదైతే సరిపోతుందో అంత సాల్ట్ యాడ్ చేశాను నేను సో వాటర్ తీసుకున్న తర్వాత మనం ఏదైతే పెట్టుకున్నామో కర్రీ లీఫ్ యాడ్ చేసుకోవాలా అదేవిధంగా కొరియాండర్ లీఫ్ యాడ్ చేసుకొని ఘీ మనకి ఇది దేశీ ఘీ అండి స్వచ్ఛమైన ఘీ ఇది ఈ ఘీని యాడ్ చేసుకోవాలా నేను ఘీ వచ్చి 5½ టేబుల్ స్పూన్ అంటారు ఇది 5 స్పూన్లు తీసుకున్నాను నేను సో ఈ అంతా అయిన తర్వాత సో దాని తర్వాత మనం కుక్కర్ క్లోజ్ చేసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి మనం మిల్లెట్ కిచడీ రెడీ అవుతుంది బట్ నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్గా తీసుకొని మెజర్మెంట్ ప్రకారము సో 1/1 ఐటెం వేసుకుంటూ ఫ్రై చేసిన తర్వాత మిల్లెట్ కిచడీలో మామూలుగా మిల్లెట్స్తో ఏ రెసిపీ చేసినా టేస్ట్ తక్కువ ఉంది అనే ఫీలింగ్ ఉంటుంది జనాలలో కాదండి ఎటువంటి టేస్ట్ అయినా మనం తీసుకోవచ్చు మిల్లెట్స్ నుంచి సో మీరు ఇది రెడీ అయిన తర్వాత మీరు రెడీ చేసుకున్న తర్వాత మీరే టేస్ట్ చూస్తారు ప్రతిదీ కూడా ఒక టైమింగ్ ప్రకారం ఫ్రై చేసుకున్న తర్వాత యాడ్ చేసుకుంటూ చేసుకోండి ఎటువంటి మిల్లెట్నైనా మనకు తగ్గట్టు టేస్ట్ని మనం తీసుకోవచ్చు దీని నుంచి మిల్లెట్స్ కిచడీ రెడీ అయిందండి ఒకసారి టేస్ట్ చూద్దాం ఆఫ్టర్ 2 విజిల్స్ తర్వాత మిల్లెట్స్ కిచడీ రెడీ అయిందండి కొంచెం మీరు చూడండి ఎలా బాయిల్ అయిందని సర్వ్ చేసుకొని టేస్ట్ చూద్దాం మా గురువుగారు వస్తారు టేస్ట్ మా గురువుగారు నేను అరిక ప్లేట్ తీసుకున్నాను అరిక స్పూన్ తీసుకున్నాను సో ఎందుకంటే మిల్లెట్స్కి అదేవిధంగా పల్లి చట్నీ ఆల్రెడీ నేను తీసి పెట్టుకున్నానండి పల్లి చట్నీ లైట్గా తీసుకొని పల్లి చట్నీ మిల్లెట్స్ మిల్లెట్స్ కిచడీ పల్లి చట్నీ సూపర్ కాంబినేషన్ గురుగారు మిల్లెట్స్ కిచడీ ఇది మీరు ఒక తడ టేస్ట్ చూసి చెప్పండి పల్లి చట్నీ సర్వ్ చేసుకొని మిల్లెట్ కిచడీ టేస్ట్ చూసి చెప్పండి గురుగారు మిల్లెట్స్ కిచడీ పల్లి చట్నీ అది ఓకే ఇది వచ్చి లిటిల్ మిల్లెట్ అంటే సామాలతో చేసిన మిల్లెట్ కిచడీ ఓకే ఈ ప్లేట్ ఏంటి చిత్రంగా గురుగారు అది అరిక ప్లేట్స్ అంటారు ఇది ఓకే బట్ ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ యూస్ చేస్తున్నారు కదా అవునవును సో అది అవాయిడ్ చేయడానికి నేను ఇలా ప్లాన్ చేశాను బట్ ప్రతి ఒక్కరూ అరిక ప్లేట్స్ యూస్ చేస్తే బాగుంటుంది అందులో హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నాం కాబట్టి సూపర్ ఫుడ్ మిల్లెట్స్ అనేది సూపర్ ఫుడ్ అన్నమాట సూపర్గా ఉంది ఏమేస్తుంది దీంట్లో గురుగారు కదా మిల్లెట్స్ కిచడీ లిటిల్ మిల్లెట్ అంటే సామాన్లు తీసుకున్నాను నేను ప్రతి మిల్లెట్స్తోనూ చేయొచ్చు మనం మనకు తగ్గట్టు టేస్ట్ తీసుకోవచ్చు మొక్కదండు కదా స్వీట్ కార్న్ స్వీట్ కార్న్ ఉంది పల్లి చట్నీ పల్లి చట్నీ సూపర్ కాంబినేషన్ సూపర్ హెల్దీ ఫుడ్ మంచి ప్రోటీన్స్ ఉన్నటువన్నీ స్వీట్ కార్న్ కానీ క్యారెట్ కానీ
పొటాటో కానీ క్యాప్సికమ్ కానీ ఓకే ఓకే అన్నీ ఇంగ్రీడియంట్స్తో మనం ఆల్రెడీ ప్రొసీజర్లో చూసారు మీరు చాలు నన్ను దిగులు పోతాయి సూపర్గా ఉంది మహేష్ అదిరిపిన కాంబినేషను గురువు గారు సూపర్గా ఉంది అంటే మీకు స్పైసీ కానీ సాల్ట్ కానీ పర్ఫెక్ట్ సూపర్ గా మనం తీసుకునే సాల్ట్ కూడా గురువు గారు నేను పింక్ సాల్ట్ వాడాను పింక్ సాల్ట్ అంటే మనం రాక్ సాల్ట్ ఎలా అయితే ఉంటుందో అలాంటిది పింక్ సాల్ట్ ఒకటి ఉంటుంది బట్ హెల్దీ అన్నమాట హెల్దీ అన్నమాట అది ఓకే ఓకే సూపర్ మిల్లెట్స్ కిచడీ విత్ పల్లి చట్నీ కాంబినేషన్ అదిరిపోయింది సూపర్ అసలు రోజు మొత్తం నేను ఎత్తింది డే అంతా సూపర్గా ఉంది మనోడు మిల్లెట్స్ ఎక్స్పర్ట్ కదా ఎక్స్పర్ట్ అనిపెట్టాడు ఛానల్ సారీ లాంగ్ షాప్ పెట్టాడు సబ్స్క్రైబ్ ఓకే సబ్స్క్రైబ్ మిల్లెట్స్ ఎక్స్పర్ట్ థ్యాంక్ యూ సూపర్ థ్యాంక్ యూ గురుగారు ఇది మిల్లెట్స్ అంటే ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు అంటే ఇప్పుడు సమాజంలో ఎలా ఉందంటే పేషెంట్లే తీసుకోవాలా షుగర్ డయాబెటిక్ వాళ్ళే యూస్ చేయాలా అన్నిటి ఉంది అలా కాదండి కాకుండా తినాలి ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సింది మిల్లెట్స్ ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సింది మనం తినే విధానాన్ని మార్చుకోవాలంటే ఫస్ట్ మిల్లెట్సే తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా ఇప్పుడు ఉన్న పిల్లలకు కూడా సరే మీరు మిల్లెట్స్ని ప్రతిరోజు వన్ టైం టూ టైమ్స్ అనే లెక్కలోనే కాకుండా ప్రతిరోజు మిల్లెట్స్ యాడ్ చేయండి చిన్నపిల్లల కానించి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా మీరు ఆ బెనిఫిట్స్ ఏందనేది మీరు కరెక్ట్గా వన్ వీక్లోనే మీకు రిజల్ట్ తెలుస్తుంది థ్యాంక్ యూ నమస్తే మిల్లెట్ ఎక్స్పర్ట్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మరిన్ని హెల్తీ టిప్స్ కోసం మిల్లెట్స్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయి ఎలా చేయాలి ప్రతిదీ ప్రతి ఒక్క మిల్లెట్లో ఎలాంటి మనకి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనేదని ప్రతి దాంట్లో నేను నెక్స్ట్ వచ్చే వీడియోస్లో చెప్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ సూపర్